వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. సరిగ్గా కర్ణాటకలో సీఎం యడ్యూరప్ప రాజీనామా, నెక్స్ట్ సీఎం అతనైనా. దాదాపు 8 నుంచి 10 మంది పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి సార్, ఎవరు అనేది సస్పెన్స్ ఇప్పటికీ. అంటే సీఎం కుర్చీ ఇస్తానంటే సీఎం కుర్చీ కోసం ఎవరు ఊరుకుంటారు చెప్పు సార్. ఎవరున్నారో ఎవరైనా సరే ప్రయత్నం చేయడంలో అది మంచిదే. సరే, అందుట్లో దాదాపుగా మురుగేష్ నిరాని, అరవింద్ బెల్లాత్, విజయేంద్ర, బిఎల్ సంతోష్, ప్రహ్లాద్ జోషి, బసవరాజు బొమ్మాయి సార్, జగదీష్ షెట్టర్, బసన్నగౌడ్ పాటిల్, సిటీ రవి, అశ్వత్ నారాయణ, ప్రహ్లాద్ జోషి, సునీల్ కుమార్, ఇంతమంది దాదాపుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరికి మోదీ కానీ అమిత్ షా ఆశీస్సులు ఎవరుకుంటే వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు. కానీ యడ్యూరప్ప ప్రభావం కూడా, యడ్యూరప్పది కూడా ప్రభావం ఉంటుంది. ఆయన కూడా రిఫర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సరే, దాని తర్వాత ఏంటి అనంటే, యడ్యూరప్ప తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా వస్తాడు అనేటువంటిది కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి తమిళసై రెండు రాష్ట్రాలకి అంటే బాధ్యతలు ఉన్నారు కావున ఇక్కడికి యడ్యూరప్పకి ఇస్తారా అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం దాదాపు పోటాపోటీగా ఉంది. దీనిపైన ఆర్కే ఉన్నట్లున్నారు. ఆర్కే, యా రామకృష్ణ, ఏంటి ఓవరాల్గా ఏంటి అంటే ఎవరికి దక్కేటువంటి అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఆ అవకాశం ఎక్కువగా ఉందనుకోవచ్చు? అయితే కర్ణాటక రాజకీయాల విషయంలో బీజేపీ అధిష్టానం చాలా ఆచితూచి అడుగేస్తుంది. దక్షిణాదిన బాగా వేయాలని ఎంత ప్రయత్నించినా గత ఎన్నికల్లో కాలేదు. కాకపోతే కొన్ని మ్యాజిక్లు చేసి కర్ణాటకను అయితే మాత్రం దక్కించుకుంది. దక్కించుకున్నప్పటికీ కూడా కర్ణాటకలో కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా అస్థిరంగా ఉంది. ప్రజలకు కూడా ఇక్కడ పరిపాలనపై కూడా చాలా అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చి కనీసం ఇక్కడ ఉన్న దక్షిణాదిని ఒక్క రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ యడ్యూరప్పని తప్పించాలా, కొన్ని యువరక్తానికి యువకులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానంలో ఆలోచనలో ఉంది. మరి ఈ నేపథ్యంలోనే యడ్యూరప్పని రాజీనామా చేయమంటం జరిగింది. ఈ మేరకు రాజీనామా చేసేసారు ఆయన. కొద్ది రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలవడం జరిగింది. కలిసి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా వివరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు రాజీనామా చేయమన్నారు, ఇంకా రాజీనామా చేసేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో లింగాయత్ వర్గం చాలా పెద్ద వర్గం, మరి వాళ్ళకి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇవ్వాలనేది కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. మరి దాంతోపాటు వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఇంకో వర్గానికి ఇస్తారని కూడా వేచి చూడాలి. మరి అయితే బసవరాజ్ బొమ్మాయి ప్రజెంట్ అయితే ఆయన కర్ణాటక హోంమంత్రి, అలాగే మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మాయి కుమారుడు బసవరాజ్ బొమ్మాయి. మరి ఈయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వంశీ గారు. అధిష్టానం కూడా ఈయన వైపే మొగ్గు చూపుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పటికీ యడ్యూరప్ప కూడా బసవరాజ్ బొమ్మాయి పేరుని ఆయన ప్రతిపాదించారని చెప్పేసి తెలుస్తుంది. మరి బసవరాజ్ బొమ్మాయి పేరుని కానీ యడ్యూరప్ప కానీ ప్రతిపాదించినారు, మరి దానికి ఎంతవరకు అధిష్టానం ఆయనకు అవకాశం ఇస్తుందని కూడా వేచి చూడాలి. దాంతోపాటు లింగాయత్ వర్గానికి చెందినటువంటి నిరాణి అలాగే అరవింద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీళ్ళకు కూడా అవకాశం ఉంది. మరి దాదాపుగా 10-15 మంది అశ్వత్ నారాయణ డిప్యూటీ సీఎం, అలాగే ఇంకా మిగతా వాళ్ళ పేర్లు చాలా మంది పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్ జోషి పేర్లు వినిపిస్తుంది. ఇంకా వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా కూడా బసవరాజ్ బొమ్మాయికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా, ఎందుకంటే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కర్ణాటకకి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి అక్కడ స్ట్రాంగ్ అవ్వాలా, ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో బీజేపీ దహదహలాడిపోతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యమంత్రి అంటే రామకృష్ణ, అంటే ఇప్పుడు ఎవరైతే బసవరాజ్ బొమ్మాయి అతను నాన్ లింగాయత్తు కావటం వలన అది ఒక అభ్యంతరం ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది, ఏంటది? మరి ఉంది కానీ అలా ఆ ప్రతిపాదన ఉంది కానీ లింగాయత్ నాన్ లింగాయత్ అనే ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా బసవరాజ్ బొమ్మాయి విషయంలో సమర్థవంతంగా పరిపాలించగలడు, అక్కడ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళగలుగుతాడు అనే ఒక నివేదిక అనేది కేంద్రానికి వచ్చింది. మరి యడ్యూరప్ప కూడా బసవరాజ్ బొమ్మాయి పేరునే, ఇప్పుడు యడ్యూరప్ప లింగాయత్ వర్గము అయినప్పుడు కూడా బసవరాజ్ బొమ్మాయి పేరునే ఆయన
సజెషన్ చేశారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ ని అలాగే అర్జున్ సింగ్ ఇద్దరిని కూడా పరిశీలకులుగా ప్రత్యేక పరిశీలకులుగా పంపిస్తున్నారు కర్ణాటకకి. మరి ఇద్దరు కూడా అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులను చూసి మరి అన్ని రకాలుగా బేరీజ్ వేసుకున్న తర్వాత ఫైనల్ గా రేపు ఎల్లుండ్లు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నూతన ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంటరీ బోర్డులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా బీజేపీ జాతీయ బీజేపీ కీలక నేతలంతా కూడా అందులో ఉంటారు కాబట్టి అందరూ కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈసారి లింగాయత్కి ఇస్తారా ఇవ్వరా అనేదే ప్రధానమైన చర్చ జరుగుతుంది. లింగాయత్ వర్సెస్ నాన్ లింగాయత్ పోటీ మీదే సర్వత్రా ఆశ్చర్యంగా ఉంది వంశీ గారు. ఏంటి యడియూరప్ప నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? ఆయన యడియూరప్పకి ఎటువంటి బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే బీజేపీలో మనం కానీ గత కొంతకాలం కానీ చూసుకున్నట్టుగా బీజేపీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరిని కూడా బీజేపీ పార్టీ వదులుకోలేదు. అందరికి కూడా తగిన విధంగా గౌరవిస్తూనే వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే కిరణ్ బేడీ దగ్గర నుంచి ఆమెను పుదుచ్చేరి గవర్నర్గా అంతకుముందు వేశారు. మళ్ళీ తమిళిసైని తెలంగాణ గవర్నర్గా అంతకుముందు ప్రస్తుతం ఉన్నారు ఆమె. అలాగే బీజేపీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అలాగే యడియూరప్పకు కూడా గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. అది తెలంగాణకి ఇస్తారా మరి ఏ స్టేట్కి ఇస్తారా అనేది మాత్రం ఇంకా స్పష్టమైన వైఖరి రాలేదు. దీని మీద మరి కేంద్ర హోంశాఖ త్వరలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే యడియూరప్పకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొనసాగుతారా, ఆయనకి కంపల్సరిగా గవర్నర్ పదవి అయితే మాత్రం వస్తుందని చెప్పి సమాచారం వంశీ గారు. యా థ్యాంక్ యూ. అంటే మొత్తానికి అంటే యడియూరప్పని ఖచ్చితంగా గవర్నర్గా పంపిస్తారు. అందుట్లో అవకాశం ఉన్నటువంటి స్టేట్స్లో చూస్తే తమిళనాడుకి అట్లా తెలంగాణకి అట్లాగే పుదుచ్చేరికి రెండింటికి కూడా తమిళ సయ్యే ఉన్నారు. కావున ఇక్కడ ఒకరికి ఒక దగ్గర అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు పుదుచ్చేరిలో తమిళ సై నుంచి ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం పెద్ద రాష్ట్రం అందుట్లో ఇక్కడ అన్నిటికీ ఇది ఉంటుంది కావున యడియూరప్పకి ఇస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాలు చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే రాజకీయంగా కూడా ఆయనకు ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుట్లో ఇక్కడ బీజేపీ కొంత స్ట్రాంగ్ అవ్వాలన్నటువంటి అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో రాజకీయంగా ఆయన దించుతారేమో అన్నటువంటి రంగంలోకి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరే ఏం జరుగుతుందో చూద్దాము. ఆర్కే ఏదైనా ఉంటే ఆ డెవలప్మెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్